లేదని చూచేవి క్షణం, తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం, అణువునణువున వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా. సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం. సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం. ఆర్ష సూఫీ వేదాంత సారం, ఆర్ష సూఫీ వేదాంత సారం. విన్నా కన్నా కరమునందున అమలకం, బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. శ్రీ ఆఖైలలీషా గురు రాయని కిం, సకల భక్త రక్షామణికిం, మాయామయ దూరునకు చేయుదునభివందనములు శ్రితజనకనికిం, చేయుదునభివందనములు శ్రితజనకనికిం. తత్వజిజ్ఞాసలో ఈనాటి ప్రశ్న, లోకంలో శ్రేష్టమైన ధర్మం ఏది? ఆలోచించండి, సమాధానంతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సష్టమ పీఠాధిపతులు డాక్టర్ ఓం రవిశ గారు బహుభాషా కోవిదులు. వీరు గొప్ప రచయితే కాకుండా మహాభక్త కూడా. అన్ని అంశాల మీద సునాయాసంగా ప్రసంగాలు చేయటంలో దిట్ట. చిన్నతనం నుండే కలం అనే గలంతో తనదైన ప్రతిభను కనబర్చిన వారు అత్యున్నత సాహిత్యాన్ని సృష్టించారు. అద్భుత ప్రసంగాలు చేయటమే కాకుండా వాటిని కార్యరూపంలో నిరూపించటం ప్రధానమని సూఫీ వేదాంత దర్శన గ్రంథంలోని ఈ పద్యం ద్వారా తెలియచేయటం జరిగింది. కవిత నెరుంగ నట్టి మృదుకాలము వ్రాసి పుస్తకంబులు, ఆ కవిత నెరింగి వ్రాయుటకు గంటము రాదు. ఉపన్యసించున దినముల విద్యతో కలిసి తృప్తి గడించెడు వాని, ఇప్పుడో లవము ఉపన్యసించుటకు లజ్జ ఘటించెడు నేమి చెప్పుదు. కవిత్వం తెలియని చిన్న వయసులోనే పుస్తకాలను వ్రాశాను. ఇప్పుడు ఆ కవిత్వాన్ని బాగా తెలిసి కూడా వ్రాయడానికి కలం సాగటం లేదు. ఉపన్యసించే ఆ రోజుల్లో నేర్చుకున్న విద్యతో కలిసి తృప్తి పొందేవాడిని. ఇప్పుడు ఆ కొంచెమే అయినా ఉపన్యసించడానికి సిగ్గు కలుగుతుంది. ఏం చెప్పగలను అంటే కార్యానురక్తడిగా కావాల్సి ఉండగా మాటలతో చెప్పలేకపోతున్నాను అని దీని భావం. ఈ పద్యాన్ని ఇంకా వివరించుకున్నట్లయితే ఉమ్రాలిషా గారు వారి యొక్క మనోగతాన్ని ఇలా తెలియజేశారు. కవిత నెరుంగ నట్టి మృదుకాలం పుస్తకంబులు వ్రాసితి, అంటే కవిత్వం అంటే పూర్తిగా తెలియని రోజుల్లో కవిత్వం యొక్క నియమాలు ఛందస్సులు తెలియని వయసులోనే అలవోకికగా ఎంతో సులువుగా కవితలను పుస్తకాలను వ్రాసాను అని అన్నారు. శ్రీ ఉమ్రాలిషా గారు అతి చిన్న వయసులోనే అంటే 12 సంవత్సరాల వయసులోనే సహజ రీతిని ధారాళంగా కవిత్వం చెప్పడం జరిగింది. 16 సంవత్సరాల వయసులోనే బ్రహ్మ విద్యా విలాసం అనే శతకాన్ని రాశారు. 18 సంవత్సరాల వయసులోనే మణిమాల అనే నాటకాన్ని రచించారు. వీరు రాసిన పద్మావతి, విషాద సౌందర్యం అనే నాటకాలను చూసిన ఆనాటి కవులు పండితులు వీరు 20 సంవత్సరాల వయసు నిండకుండానే నల్లయ్య తిక్కలతో సమానంగా కవిత్వాన్ని ఎలా అనర్కలంగా రచించగలిగారు అని ప్రశంసించడం జరిగింది. ఆ కవిత నెరింగి వ్రాయుటకు గంటము రాదు. ఇప్పుడు ఆ కవిత్వం గురించి పూర్తిగా తెలిసినప్పటికీ కూడా రాయడానికి వారికి కలం రావటం లేదు అని అంటున్నారు. ఎందుకంటే అప్పటికి వారు సమాజంలో ఒక ఉన్న స్థానంలో ఉన్నారు.
అందువలన మారుతున్న సమాజంలోని స్థితిగతులను నిశితంగా పరిశీలించిన వారు ఏ పదం ఎవరికి కష్టాన్ని కలిగిస్తుందో అన్న ఆలోచనతో కవిత్వం ముందుకు సాగటం లేదని చెప్పడం జరిగింది. వారు ఏ ఒక్కరిని గాయపరచకుండా సమాజంలో మార్పులు తీసుకురావాలని అనుకున్నారు. తర్వాత ఉపన్యసించు ఆ దినముల విద్యతో కలిసి తృప్తి గడించు వాణి కడించడు వాణిని అన్నారు. అంటే వారికి చిన్నతనంలో గురువులు చెప్పిన చక్కటి పదాలు తీసుకొని ఉపన్యాసం చెప్పడం చాలా సులభంగా అనిపించేది. ఆ ఉపన్యాసాలు చెప్పడంలోనే తృప్తి చెందేవారు. ఇప్పుడు లవం ఉపన్యసించుటకు లజ్జ కట్టించడు నేను చెప్తాను, కానీ ఇప్పుడు కొంచెం ఉపన్యసించడానికి కూడా సిగ్గుపడుతున్నానని అంటున్నారు. ఎందుకంటే పని చేయవలసి ఉన్నప్పుడు ఆ పని చేయకుండా కేవలం దాన్ని మాటలతో చెప్పాలి అంటే సిగ్గుగా అనిపిస్తుంది. ఆ స్థితిలో ఎలా ఉపన్యసించగలను అని అంటున్నారు. బాల్యంలో చక్కటి పదాలు తీసుకొని స్వేచ్ఛగా కవిత్వం రాసి ఉపన్యాసం చెప్పడం చాలా సులభం, కానీ ఆయన ఒక గొప్ప స్థానంలో ఉండి అందరినీ ఉద్ధరించి అక్కును చేర్చుకునే స్థితిలో ఉన్నప్పుడు కార్యత్వ రూపేణా అంటే చేతల ద్వారా వారిని తృప్తిపరచాలే కానీ ఉపన్యాస రూపేణా చెప్పడం సరికాదు. వారి ఆర్తిని తొలగించడం అనే దాని అందు నిమగ్నమై ఉన్నప్పుడు ఉపన్యాసాలు మాత్రమే చెప్పి ఏం చేయగలను అని అన్నారు. ఉద్యమేనా హి సిద్ధ్యంతే కార్యాణి న మనోరథై, అంటే ప్రయత్నం చేతనే పనులు సిద్ధిస్తాయి కానీ మనసులో అనుకోవటం లేక మన మనోభావాలను వ్యక్తపరచడం వల్ల ప్రయోజనం ఉండదు. అందుకే శ్రీ ఉమ్రాలేశ గారు తన చేతల ద్వారా నిరూపించాలి అని అనుకున్నారు. ఆయన భారత మాతకి వీరాభిమానే కాక గొప్ప సంఘ సంస్కర్తగా వెలుగొందారు. సంఘ సంస్కరణ అంటే సంఘంలోని మార్పులు కోరుతూ వేదికలపై అన్నాడకలంగా చేసే ఉపన్యాసాలు కాదు, అది ఆచరణలో పెట్టి సాధించే విషయమని, సమాజంలో ఉంటూనే సమాజాన్ని ఒప్పించి మెప్పించి సమాజ సంస్కరణకు పూనుకున్నారు. శ్రీ ఉమ్రాలేశ గారు సామాజిక రుగ్మతలపై ధ్వజమెత్తి ఊరుకోకుండా వాటిని పరిశీలించి పరిష్కార మార్గాన్ని సూచించేవారు. ఆలోచన ఉంటే సరిపోదు, ఆచరణలో పెట్టాలి అనేవారు. వారు అదేవిధంగా ఆచరించి చూపించేవారు. ఉదాహరణకు శ్రీ ఉమ్రాలేశ గారు వారి ప్రతి రచనలో స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని చక్కగా చాటి చెప్పారు. భార్యను స్నేహితురాలుగా గౌరవించాలని, భార్య నుండి ప్రేమతత్వము ఈశ్వరతత్వము నేర్చుకోవాలని చెప్పేవారు. అలా చెప్పిన విధంగా మార్పు అనేది తన ఇంటి నుంచే మొదలవ్వాలి అని ఆశించి ఆయన సతీమణి అయిన అక్బరాంబ గారికి వారితో సమానంగా స్వేచ్ఛా స్వాతంత్రాన్ని కల్పించారు. ఇలా వారు ఈ పద్యంలో రాసినట్టు తన కవిత్వంతో పుస్తకాలు రచించడం ఉపన్యసించడంతో సరిపెట్టుకోకుండా వాటిని ఆచరణలో పెట్టి సామాజిక చైతన్యం కలిగించడానికి దేశ శ్రేయస్సు కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే శ్రీ ఉమ్రాలేశ గారు ఏదైతే తన రచన ద్వారా తెలియచేశారో వాటిని ఆచరణలో పెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ షష్ఠ పీఠాధిపతులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమ్రాలేశ వారు రచించిన సూపీ వేదాంత దర్శము అనే గ్రంథము ఉత్కృష్టమైన తత్వజ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఈ గ్రంథము యొక్క ఆరంభములో స్వీయము పద్యాల ద్వారా వీరు ఏ నేపథ్యములో ఈ సూపీ వేదాంత దర్శము అనే గ్రంథాన్ని రచించారో ఈ పద్యంలో తెలియజేశారు. ఢిల్లీ భారత శేషనైక సబరుడిన్ ప్రాతినిత్యంబు సంధిల్లంజేరి మహత్తరుజ్వల కళాదిక్యంబు రాజిల్ల యద్వల్లోకంబున రాజకీయ కలనా వ్యాపార పారంగతం వెళ్ళన్ వేట్కన్ నిర్వహించుచున్ నేను ఈ గ్రంథమున్ వ్రాసితిన్. ఢిల్లీ భారత శేషనైక సభ రూడిన్ ప్రాతినిత్యంబు సంధిల్లంజేరి మహత్తరుజ్వల కళాదిక్యంబు రాజిల్ల యద్వల్లోకంబున రాజకీయ కలనా వ్యాపార పారంగతం వెళ్ళన్ వేట్కన్ నిర్వహించుచున్ నేనీ గ్రంథమున్ వ్రాసితిన్.
ఢిల్లీలో ఉన్న ఒకే ఒక భారతదేశ శాసనసభలో నిశ్చయముగా ప్రాతినిధ్యము కలగగా ఆ సభలో చేరి మహత్తరమైన ఉజ్వలమైన జ్ఞానాధిక్యముతో ప్రకాశించగా పాండిత్య ప్రపంచములో నేర్పుతూ రాజకీయ కార్యకలాపాలన్నింటినీ వేడుకగా నిర్వహిస్తూ నేను ఈ గ్రంథాన్ని రచించాను అని భావము. ఈ పద్యాన్ని మరింత విశ్లేషించుకుందాము. ముందుగా ఢిల్లీ భారత శాసనైక సభ రూడిన్ ప్రాతినిధ్యంబు సందిల్లన్ చేరి అని అన్నారు. శ్రీ ఉమరాలీ షా వారు 1935 సంవత్సరంలో అఖిల భారత శాసనసభకు ముస్లిం లీగ్ అభ్యర్థిగా ఉత్తర మద్రాసు నియోజకవర్గం రిజర్వ్డ్ స్థానం నుండి ఎన్నికయ్యారు. వీరు ముస్లిం లీగ్ అభ్యర్థిగా ఎన్నికైనప్పటికీ దేశము క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం కొరకు కాంగ్రెస్ పక్షాన్నే ఓటు వేశారు. దేశ సమైక్యత విషయం వచ్చినప్పుడు దేశం పక్షాన నిలబడి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం అనేది వారి యొక్క విశాల హృదయాన్ని జాతీయతను తెలియజేస్తుంది. శ్రీ ఉమరాలీ షా వారు రాజకీయాలలో నీతి నియమాలు పాటించడంలో ఎప్పుడూ రాజీ పడని విధముగా దేశ ప్రజల సంక్షేమానికి ఎప్పుడూ కట్టుబడి ఉండేవారు. ఉదాహరణకు రౌలత్ చట్టంపై ఓటింగ్ జరిగినప్పుడు శాసనసభలో వీరు ఓటు కొరకు డబ్బిచ్చి ప్రలోభపరిచే ప్రయత్నం చేశారు. వాస్తవానికి అప్పటి వారి ఆర్థిక పరిస్థితి బాగుండలేనప్పటికీ కూడా వారు ఏమాత్రం సంశయించకుండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. శ్రీ ఈవివి గిరిగారు లాంటి ప్రముఖులు మరియు తోటి సభాసభ్యులు కూడా వీరి యొక్క నీతి నిజాయితీలను మిక్కిలి కొనియాడారు. శాసనసభలో ప్రజల సంక్షేమం కోరుతూ అవసరాన్ని బట్టి ప్రభుత్వాన్ని వారి వాదనాపటిముతో విమర్శిస్తూ ఆచరణాత్మక సూచనలతో అనర్గళంగా ప్రసంగిస్తూ సభికులను ఆకట్టుకున్నారు. ప్రతి అంశాన్ని వారు చాలా సునిశితంగా గ్రహించి నిర్మాణాత్మకంగా ప్రసంగించేవారు. వారు భారతదేశంలోని విభిన్న మతాలకు చెందిన ధార్మిక ఆధ్యాత్మిక చరిత్ర గ్రంథాల నుండి సాగించే ప్రసంగాలను వినటానికి ప్రజాప్రతినిధులు చాలా ఉత్సాహం చూపేవారట. భారత శాసనసభలో హిందూ లా ముషాయిదును రూపొందిస్తున్న సమయంలో ధార్మిక అంశాల మీద ఉత్పన్నమైన సందేహాల నివృత్తి కోసం డాక్టర్ భగవాన్ దాస్ గారు స్వయంగా ఉమరాలీ షా వారిని పలుమార్లు సంప్రదించేవారు. దీనిని బట్టి శ్రీ ఉమరాలీ షా వారికి సభలో ఉన్న పట్టు ఏ పాటుదో, తోటి సభాసభ్యులకు ఆయన పట్ల ఉన్న నమ్మకం ఎటువంటిదో మనకు తెలియబడుతుంది. ఆంగ్ల ప్రభుత్వం నందు పరిపాలనా మండళ్లు ఏర్పడిన సందర్భంలో అనేక స్టాండింగ్ కమిటీలలో సభ్యునిగా 10 సంవత్సరాల పాటు వివిధ ప్రజా సమస్యలు, ప్రభుత్వం వారి వ్యతిరేక శాసనాలు, చట్టాలు, ఉద్యోగుల యొక్క సర్వీస్ విషయాలపై అనేక ప్రశ్నోత్తరాలను జాతీయ శాసన సభా సమావేశాలలో సంధించి అందరి మన్ననలను పొందారు. అనేక సందర్భాలలో నిజ నిర్ధారణ కమిటీలలో వివిధ సమస్యలపై పరిశీలన కొరకు వారిని నామినేట్ చేయడం అయినది. ఉమరాలీ షా గారు వారి సాహిత్యముతో దేశ ప్రజలను చైతన్యపరిచి ఆంగ్లేయుల దురాఘాతాలకు కళ్ళెం వేసే విధంగా స్వాతంత్రోద్యమంలో పోరాటం సాగించారు. తరువాత మహత్తరుజ్వల కళాధిక్యంబు రాజిల్ల విద్వల్లోకంబున రాజకీయ కలనా వ్యాపార పారంగతంబు వెల్లన్ వేట్కన్ నిర్వహించుచున్ అని అన్నారు. అంటే 1923 తండ్రి గారు పరమపదించిన తరువాత ఆలీషా గారు పిఠాపురంలో విజ్ఞాన విద్యాపీఠం బాధ్యతలను స్వీకరించారు. సర్వమత సామరస్యం బోధించి ఆదర్శ గురువుగా, అంతేవాసుల ఆరాధ్య దైవంగా గౌరవ మర్యాదలు అందుకున్నారు. శ్రీ ఉమరాలీ షా గారు సర్వజనులకు సర్వేశ్వరుడు ఒక్కడే అన్న భావన ద్వారా వసుదైక కుటుంబం ఏర్పడుతుందని ప్రవచించారు. వీరు షష్టమ పీఠాధిపతిగా,
తత్వజ్ఞానాన్ని పండిత పామరులందరికీ అర్థమయ్యేలా బోధించారు. గురుస్థానంలో ఉండడంతో ఉన్నతంగా వేది లోకానికి సుబోధకము కావాలో అదే అందరికీ బోధపడేలా మార్గదర్శకం చేశారు. వీరి ఆలోచన, చెప్పే మాట, ఆచరణ అంటే చేసే పని ఒకేలా ఉండేది. అటువంటి మహోన్నతమైన జ్ఞానముతో గొప్ప తేజస్వరూపులుగా ప్రకాశించేవారు. ఈ విషయాన్ని ఆనాటి కాలంలో ఎంతోమంది పండితులు కూడా గ్రహించుకున్నారు. శ్రీ ఆలీషా గారి సర్వమత సమభావన, వేదాంత భావాలు, పాండిత్యము శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ప్రభావితం చేశాయి. అనేక సందర్భాలలో వారి యొక్క ధార్మిక చింతన ధోరణిని రాధాకృష్ణ గారు కొనియాడారు. ఇక వీరి రాజకీయ కార్యకలాపాల గురించి చూస్తే వీరు ఒక ఆధ్యాత్మిక పీఠాన్ని నడిపే పీఠాధిపతి మాత్రమే కాక ప్రజాజీవనంలో పాలు పంచుకున్న సామాజిక స్ఫూర్తి కలిగిన మానవతామూర్తి శ్రీ ఉమరాలీషా వారు. ఏ విషయాన్నైనా తాత్విక కోణంలో చూసేవారు. రాజకీయవేత్తగా, శాసనసభ సభ్యుడిగా, సాహితీవేత్తగా ఇలా భిన్న భిన్న ప్రవృత్తులతో ఉన్నప్పటికీ కూడా ఏకత్వ ప్రతిపాదనతో సెదనటువంటి ఒక మానసిక స్థితిని కలిగి ఉండేవారు. భారతదేశ నిర్ణయాత్మక సభలో ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయ కార్యకలాపాలన్నింటినీ సంతృప్తిగా నిర్వహించారు. ఒక ప్రక్క పూర్ణమైన పరతత్వ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ మరో ప్రక్క వారిపై ఉంచిన బాధ్యతను పరిపూర్ణంగా నిర్వహించారు. ఆ విధముగా శ్రీ ఉమరాలీషా వారు రాజకీయ, ఆధ్యాత్మిక, కళా సాహిత్య కార్యకలాపాలన్నింటినీ సంతృప్తిగా నేర్పుతో నిర్వహిస్తూనే ఆధ్యాత్మిక పద్యరాజమును వ్రాయడం జరిగింది. మొదటిగా వాటిని నివేదిక రూపంలో అచ్చివేయడం జరిగింది. తరువాత వాటిని విషయక్రమంగా చేర్చి 1939 నాటికి సూపీ వేదాంత దర్శము అనే ఉత్కృష్టమైన వేదాంత గ్రంథరాజముగా కూర్చబడి అచ్చయింది. ఈ పద్యములో మనం ఏం తెలుసుకున్నాము అంటే ఉమరాలీషా వారు బహుముఖ ప్రజ్ఞాశాలి, జ్ఞానస్వరూపులు అయిన వారి ఆధ్యాత్మిక రాజకీయ కార్యకలాపాలన్నింటినీ వేడుకగా నిర్వహిస్తూనే సూపీ వేదాంత దర్శము అనే ఉత్కృష్ట గ్రంథాన్ని రచించారు. అందరికీ నమస్కారం. ఆలోచించారా? శ్రేష్టమైన ధర్మం ఏదో ఒకసారి చూద్దామా? సర్వ జీవుల పట్ల దయ కలిగి ఉండటం లోకంలో శ్రేష్టమైన ధర్మము. ఈనాటి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందజేసినటువంటి వారు శ్రీ బుద్ధరాజు భీమరాజు గారు, శ్రీమతి సీతమ్మ దంపతులు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు సదా లభించుగాక. ప్రజ్ఞానం.